हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीणा फैशन होम। चाला मंदी चाला चाला वेट चेस्तुन्नारु कदंडी आरी मेटीरियल पार्ट टू कोसम। सो ई रोज नेनु आरी मेटीरियल पार्ट टू अनेदि मीकु शेर चेस्तुन्नानु। इंदुलो नेनु ना दग्गर ए टाइप्स आफ् कुंदन्स उन्नायि, फ्रेम्स उन्नायि, क्लिप स्टोन्स उन्नायि अनेदि मोत्तम अन्नी डीटेल्स कूडा नेनु इच्चेस्तानु। 10 ग्राम्स एंत प्राइस पड़ती अंड पीसेस लेकन गनक एंत पड़ती अने मत अन्नी डीटेल्स सारी डिस्क्रिप्शन वाचर डिस्क्रिप्शन वाचे फुल डीटेल्स अंदर नेनु पेड़ता। ओके ना, सो इक लेट चेयकुंडा वीडियो की एंटर अयिपोदाम। फर्स्ट अयिते नेनु मीकु कुंदन्स नी शेर चेस्तुन्नानंडि। మీకు ఫస్ట్ ఒక పెద్ద సైజ్ కుందన్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ ఇదండి, ఇది కుందన్ స్టోన్ అన్నమాట। మనకి పైన అయితే ఇలాగా చక్కగా కటింగ్ అనేది వస్తుంది, చాలా చాలా షైనింగ్ ఉంటుంది, చాలా పెద్ద సైజ్ చూస్తున్నారు కదా। దీనికి హోల్స్ కూడా ఉన్నాయండి, సో ఈజీగా మనం స్టిచ్ కూడా చేసుకోవచ్చు। ఓకే, ఇదైతే పీస్ వచ్చి 2 రూపీస్ అండి। ఇందులో ఉండే కలర్స్ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను। పర్పుల్, ब्लू, पर्पल, रेड, गोल्ड, पैरट ग्रीन, पिंक, मेरून, पिकॉक ब्लू, वाइट, स्काई ब्लू, ऑरेंज एंड डार्क ग्रीन। ओके, इवी राउंड शेप लो उंडे कुंदन्स लो पेद्द साइज लो उंडे कलर्स अन्नमाट। इक सेकंड वच्ची पेद्द साइज लो उंडे ड्रॉप शेप कुंदन अंडी, अंटे साइजेस नी बट्टी नेनु मीकु शेर चेयाली अनुकुंटुन्नानु। చూస్తున్నారు కదా దీనికి కూడా హోల్స్ ఉన్నాయి, ఇది కూడా కుందన్ స్టోన్ అన్నమాట। ఓకే, ఈజీగా మనం కుట్టుకోవచ్చు, చాలా చాలా షైనింగ్ ఉంటుంది। దీని ప్రైస్ కూడా ఒక పీస్ వచ్చి 2 రూపీస్ అండి। ఇందులో ఉండే కలర్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? రెడ్, స్కై బ్లూ, రాయల్ బ్లూ, వైట్, డార్క్ గ్రీన్, పికాక్ బ్లూ, పర్పుల్, yellow, orange, मेरून एंड पैरेट ग्रीन। ओके, टोटली 11 कलर्स अवेलेबल गा उन्नायंडी। एंड नेक्स्ट मॉडल चूसेद्दाम। इवी मीडियम साइज कुंदन्स अंडी, वीटिकी कूडा होल्स उन्नायी, सो ईजीगा मनम स्टिच चेसुकोवच्चु। वीटिनी कूडा कुंदन स्टोन्स अनि अंटारु, ओकेना? दीनी प्राइस वच्ची ओक पीस 1 रूपी अंडी, ओकेना? चाला चाला शाइनिंग उंटुंदी इदी। ओके, इंदुलो उंडे कलर्स कूडा इप्पुडु मीकु नेनु चूपिस्तानु। टोटली 8 कलर्स अवेलेबल उन्नायंडी, ब्लू, पिंक, डार्क ग्रीन, स्काई ब्लू, वाइट, ऑरेंज, पिकॉक ब्लू, मेरून। ओके, एंड नेक्स्ट साइज इदन्नमाट। ओके, इदी मीडियम साइज अंडी, इदी कूडा कुंदन स्टोने, चाला चाला शाइनिंग उंदी चूस्तुन्नारु कदा। वीटिकी कूडा होल्स उन्नायंडी। ओके, ఇవి ఒక్కొక్కటి 1 రూపీ అన్నమాట। వీట్లో ఉండే కలర్స్ ను కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, చూపిస్తాను। ప్రెజెంట్ అవైలబుల్ గా ఉండే కలర్స్ ఇవండి, మీరు ఆర్డర్ చేసిన దాన్ని బట్టి నేను తెప్పిస్తాను అన్నమాట। ఓకేనా, ఇది డార్క్ గ్రీన్, రెడ్, బ్రైట్ yellow కలర్, ఐ మీన్ డార్క్ గోల్డ్ కలర్ అన్నమాట। ఇది బ్రైట్ lemon కలర్, ఇది హనీ కలర్, స్కై బ్లూ, పింక్ అండ్ మెరూన్। ओके, దాని తర్వాత నెక్స్ట్ సైజ్ ఇదండి। ఓకేనా, మీకు ఏ మెటీరియల్ కావాల్సి ఉన్నా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని నాకు మీరు పంపిస్తే, వాట్సాప్ చేస్తే గనక నేను వాటి ప్రైస్ అంతా కూడా నేను మీకు చెప్తానండి। అసలు అది కూడా అవసరం లేదు, డిస్క్రిప్షన్ లో నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు ఈజీగా ఏం పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో చూసి నాకు ఇంత ఇవి కావాలి అని లిస్ట్ పెట్టేయండి, ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ సైజ్ అన్నమాట। వీటికి కూడా హోల్స్ ఉన్నాయండి, ఇవి కూడా కుందన్ స్టోన్సే। తర్వాత వీటిలో ఉండే కలర్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను। ఓకే, వీటిలో ఉండే కలర్స్ అండి, ఇదైతే హనీ కలర్, పర్పుల్, పింక్, వైట్, గోల్డ్, ఆరెంజ్, పికాక్ బ్లూ, రెడ్, రాయల్ బ్లూ, స్కై బ్లూ। ఓకే, టోటల్లీ 10 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి। ఇక నెక్స్ట్ మోడల్ చూసేద్దాం। ఓకే, నెక్స్ట్ ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అండి, ఇవి మనం ఫ్రేమ్స్ లో యూస్ చేస్తున్నాం కదా, జక్కన్ బేస్ లోని, సో ఇవన్నమాట। వీటి ప్రైస్ అయితే 10 గ్రామ్స్ 20 రూపీస్ అండి। వీటిలో ఉండే కలర్స్ అనేవి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, ఓకేనా?
ప్రజెంట్ అయితే ఈ సెవెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. పింక్, ఇదొచ్చి పికాక్ గ్రీన్ అండి, పికాక్ బ్లూ కాదు, పికాక్ గ్రీన్, రెడ్, వైట్, డార్క్ గ్రీన్, ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ. ఓకే, ఈ సెవెన్ కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూసేద్దాం. నెక్స్ట్ మనం జర్కన్స్లో యూజ్ చేస్తున్నాం కదండి, ఐ షేప్లో ఉండే కుందన్స్ అనమాట ఇవి, లీఫ్ షేప్ ఆర్ ఐ షేప్. ఓకే, ఇదైతే పికాక్ గ్రీన్ కలర్ అండి, చూసారా ఎంత బాగుందో. ఇది కూడా కుందన్ స్టోనే, పైన మనకి చాలా కట్టింగ్ అనేది వస్తుంది, దట్స్ వై షైనింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. దీని ప్రైస్ కూడా 10 grams 20 rupees అండి. ఇందులో ఉండే కలర్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, ప్రజెంట్ 7 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇదైతే గోల్డ్, డార్క్ గ్రీన్, రెడ్, పికాక్ గ్రీన్, వైట్, పర్పుల్ అండ్ రాయల్ బ్లూ. ఓకే, ఈ 7 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ ఇంకా కలర్స్ అనేవి నేను తెప్పిస్తాను. ఓకే, నెక్స్ట్ రౌండ్ షేప్లో ఉండే కుందన్స్ అనమాట, కుందన్ స్టోన్స్ అనమాట. ఇదైతే రెడ్ కలర్ చూస్తున్నారు కదా, వీటిని మనం జిర్కాన్ బేస్లో స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే బుటీస్కి యూస్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇక వీటిలో ఉండే కలర్స్ చెప్తానండి, చెప్పే ముందు దీని ప్రైస్ చెప్తున్నాను. దీని ప్రైస్ కూడా 10 grams 20 rupees. ఓకేనా, ఇప్పుడు వీటిలో ఉండే కలర్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇదైతే డార్క్ గ్రీన్, గోల్డ్, రెడ్, ప్యారెట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కూడా కాదండి, మెహందీ గ్రీన్ అన్నమాట, రాయల్ బ్లూ, ఆరెంజ్. ఓకే, ఇక్కడికి కుందన్స్ అయిపోయాయండి. ఇంకా లాస్ట్లో మనకి క్లిప్ స్టోన్స్ ఒకటి ఉంటాయి, లాస్ట్లో చూపిస్తాను. చూపించే ముందు, ఇదైతే మిర్రర్ రింగ్స్ అన్నమాట. ఎవరికైతే మిర్రర్ కుట్టడం రాదో వాళ్ళు ఈజీగా మిర్రర్ వర్క్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఒక్కొక్క ప్యాకెట్ ఇలా ఉంటుందండి, ఇది 1 ప్యాకెట్ అనమాట. ఇందులో మనకి 120 పీసెస్ ఉంటాయి. కలర్ అయితే కనుక 50 రూపీస్ అండి ఈ ప్యాకెట్. మనకి శారీకి అందరికీ, సారీ బ్లౌజ్ అందరికీ సరిపోతుంది. ఓకే, ఎంత గ్రాండ్గా చేసుకున్నా ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది అన్నమాట. లేదు శారీకి కూడా మీరు డిజైన్ చేసుకోవాలి అంటే, అంటే అక్కడక్కడ బుటీస్ కింద పెట్టుకుంటాం కదా, అప్పుడు మీరు ఇలా 2 ప్యాకెట్స్ తీసుకుంటే మీకు సరిపోతుందండి కరెక్ట్గాను. ఓకేనా, ఇందులో నేను 5 షేడ్స్ తెప్పించాను. కలర్ అయితే 50 రూపీస్ అండి. అదే గోల్డ్ కానీ సిల్వర్ కానీ అయితే కనుక 60 రూపీస్ పడుతుంది ఒక్కొక్క ప్యాకెట్. ఇందులో మనకి 120 పీసెస్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో ఉండే కలర్స్ మీకు చూపిస్తాను. గోల్డ్, సిల్వర్, లెమన్ ఎల్లో, గ్రీన్ అండ్ పీచ్ కలర్ అండి. మీకు ఏమన్నా కలర్స్ కావాలంటే చెప్పండి, నేను తెప్పిస్తాను. ఓకేనా, ఇప్పుడు మిర్రర్ రింగ్స్ చూసాం కదండి, అండ్ నెక్స్ట్ మీరు చూపించబోయేది మిర్రర్స్ అన్నమాట. ఫస్ట్ రౌండ్ షేప్ నుండి చూపిస్తాను. ఫస్ట్ సైజ్ ఇదన్నమాట. ఓకే, మీకు ఏ సైజ్ కావాలన్నా మీకు గుర్తుపెట్టుకోవడం చెప్పడం కష్టం కదా, సో మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది పెద్ద మిర్రర్ అండి. ఓకేనా, మనకి ఇందాక మీకు చూపించిన ఫ్రేమ్స్కి అయితే ఇది సరిపోదు, దీన్ని కుట్టాలి. చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను కుట్టే విధానం, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మిర్రర్ కుట్టుకునే విధానం. ఓకేనా, ఇది ఫస్ట్ సైజ్ అన్నమాట. మిర్రర్స్లో మీరు ఏ సైజ్ తీసుకున్నా లేదంటే ఏ షేప్ తీసుకున్నా కూడా అన్నీ కూడా ఒకటే కాస్ట్ అండి, 10 grams 20 rupees అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సైజ్ ఇదండి. ఓకే, థర్డ్ సైజ్ ఇది. ఈ మిర్రర్ అయితే మీకు ఇందాక నేను మీకు చూపించిన మిర్రర్ ఫ్రేమ్స్లోకి ఈజీగా సెట్ అయిపోతుంది. ఇది థర్డ్ సైజ్. ఓకేనా, ఇది ఫోర్త్ సైజ్ అండి. ఇవి మనకి బుటీస్ కింద వేసుకోవడానికి, మిర్రర్ వర్క్ చేసుకున్నప్పుడు బుటీస్ కింద వేసుకోవడానికి ఇది చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఎక్కువగా షిఫాన్ శారీస్ వస్తున్నాయి కదండి, షిఫాన్ మిర్రర్ వర్క్ శారీస్, షిఫాన్వి దానికి యూజ్ చేసే మిర్రర్స్ ఇవేనండి. ఇంత చిన్న సైజ్ మిర్రర్ మీద వర్క్ చేస్తున్నారనమాట, చాలా బాగుంటుంది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు వేరే షేప్ చూపిస్తున్నానండి. ఇది వచ్చి స్క్వేర్ షేప్ అన్నమాట. ఓకేనా, స్క్వేర్ షేప్లో ఫస్ట్ సైజ్ ఇది, నా దగ్గర ఉన్న దాంట్లో ఫస్ట్ సైజ్.
ఓకే అండ్ సెకండ్ సైజ్ అన్నమాట ఇది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇది రాంబస్ షేప్ అండి డైమండ్ షేప్ అన్నమాట ఓకేనా ఇదైతే డ్రాప్ షేప్ మనకి ఫ్లవర్ పెటల్స్ కింద డిజైన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఓకేనండి ఇవి మిర్రర్స్ అనేవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనకి 10 గ్రామ్స్ కూడా అవసరం లేదు ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి కావాలంటే మీకు మిక్సర్ లో కూడా నేను సేల్ చేస్తాను అంటే అన్ని సైజెస్ కలిపి మాకు 10 గ్రామ్స్ ఇవ్వండి అన్నా కూడా ఆ విధంగా కూడా ఇస్తానండి నేను ఓకేనా మొన్న నేను మీకు గోల్డ్ బీడ్స్ చూపించలేదండి షుగర్ బీడ్స్ ఇవి గోల్డ్ బీడ్స్ అన్నమాట ఇవి కూడా ప్రైస్ 10 గ్రామ్స్ 20 రూపీస్ అండి అండ్ మెయిన్ నీడిల్స్ అండి ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఇవైతే ఏంటంటే ఇది బీడ్స్ది మెటల్ నీడిల్స్ అన్నమాట ఆరి నీడిల్స్ ఇది బీడ్స్ది ఇది థ్రెడ్కి ఇది జర్దోసీకి ఓకే వీటి ప్రైస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నాకు అంత ఐడియా లేదు నెక్స్ట్ ఇందాక కుందన్స్లోనే ఒకటి చూపించడం మర్చిపోయాను ఇది రెయిన్బో షేడ్ కుందన్ అండి ఓకే చాలా చాలా మంచి గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది ఈ కుందన్ వల్ల చాలా రాయల్ లుక్ అనేది వస్తుంది అన్నమాట మీకు షైనింగ్ అర్థమవుతుంది కదా చాలా చాలా షైనింగ్ ఉంటుంది కుందన్ స్టోను దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అండి 10 గ్రామ్స్ 30 రూపీస్ అన్నమాట ఓకే 10 గ్రామ్స్ 35 రూపీస్ సారీ 10 గ్రామ్స్ 35 రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న క్లిక్ స్టోన్స్ అండి ఇందులో ఉండే షేప్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నాను చూపిస్తున్నాను ఇదైతే హాఫ్ మూన్ షేప్ అన్నమాట వీటిని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు వీటిని యూజ్ చేసి అనేది నేను వీడియోస్ మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే హాఫ్ మూన్ తర్వాత స్క్వేర్ నెక్స్ట్ డ్రాప్ షేప్ లీఫ్ షేప్ సర్కిల్ ఎస్ షేప్ అండి ఎస్ మ్యాంగో ఆర్ ఎస్ ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ ఓకే టోటల్లీ 8 షేప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇవి 10 గ్రామ్స్ 30 రూపీస్ అండి 10 గ్రామ్స్ 30 రూపీస్ ఇవి చాలా చాలా కాస్ట్ అండి బయట అయితే 70 రూపీస్ 60 రూపీస్ అలా అమ్ముతున్నారు 10 గ్రామ్స్ నేను ఒకసారి పర్చేస్ చేశాను అందుకే నాకు దీని ప్రైస్ తెలుసు అనమాట అంటే డిజైన్ మధ్యలో ఆగిపోయిందని చెప్పి నేను ఒక 10 గ్రామ్స్ బయట తీసుకున్నాను అప్పుడు అర్థమైంది ఎంత ప్రైస్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు ఓకేనా ఎంత ఛార్జ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ నేను డిఫరెంట్ డిఫరెంట్ జిప్కాన్ ఫ్రేమ్స్ అనేవి తెప్పించానండి ఇవైతే కొంచెం పెద్ద సైజ్ అనమాట ఎందుకంటే కుందన్స్ అంటించుకునేలాగానే కాకుండా థ్రెడ్ తోటి ఫిల్ చేసుకునే విధంగా తెప్పించాను కొంచెం పెద్ద సైజ్ తెప్పించాను అండ్ స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి ఓకేనా ఫస్ట్ అయితే పెద్ద సైజ్ చూసేద్దాం ఇది మ్యాంగో షేప్ అండి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో మ్యాంగో అనేది మనం ఈజీగా లోపల థ్రెడ్ అనేది ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది లేదంటే కుందన్ని స్టిక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఓకేనా ఇది ఫస్ట్ షేప్ అయితే మ్యాంగో నెక్స్ట్ ఇది వచ్చి సర్కిల్ అన్నమాట నార్మల్ జిర్కాన్ బేస్ కన్నా ఇది కొంచెం పెద్దదండి మనకి కొంచెం పెద్ద సైజ్ కుందన్ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి తెప్పించాను ఇది పెద్ద సైజ్ అన్నమాట ఓకేనా దీంట్లో చిన్న సైజ్ కూడా ఉన్నాయి అది నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి నెక్స్ట్ డ్రాప్ షేప్ అన్నమాట ఇది కూడా పెద్ద సైజు ఇందులో కూడా ఈజీగా మనం థ్రెడ్ తోటి ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇది వచ్చి స్క్వేర్ షేప్ అండి ఇందాక నేను మీకు మిర్రర్స్ చూపించాను కదా స్క్వేర్ షేప్లో ఉండే మిర్రర్స్ అవి ఈజీగా ఇందులో పట్టేస్తాయన్నమాట
ఓకేనా సో మిర్రర్స్ కూడా మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ షేప్లో ఉండే కుందన్స్ని పెట్టుకోవచ్చు లేదంటే థ్రెడ్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు మూడు రకాలుగా కూడా ఈ ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి ఓకేనా ఇవి పెద్ద సైజ్ అండి బాగాను బాగా అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా అండ్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అన్నమాట చూస్తున్నారా డ్రాప్ షేప్ ఎంత పెద్దగా ఉందో మనకి థ్రెడ్ తోటి ఫిల్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే నేను మీకు డిజైన్స్ అయితే చూపిస్తానండి ఈ డిజైన్ చూసిన తర్వాత మీకు ఇప్పుడు చూసి అమ్మో అని అనుకుంటే గనక డిజైన్ చూసిన తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలి మనం కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటారు ఓకేనా నేను డిజైన్ ఆలోచించే నేను ఇలాంటివి తెప్పించాను ఓకే మళ్ళీ డిజైన్ చేసిన తర్వాత అక్క మాకు కూడా తెప్పించండి అంటే మళ్ళీ అప్పటికప్పుడు కుదరదు కదా అని చెప్పి నేను ఈ విధంగా ఫస్టే తెప్పించానండి అండ్ తర్వాత ఇంకొక డిఫరెంట్ ఫ్రేమ్స్ అనేవి మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఫ్లవర్ ఓకే ఇందులో మధ్యలో మనం జిర్కాన్ స్టోన్ పెట్టేసుకుని లేదంటే కుందన్ పెట్టేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది సెపరేట్గా కుట్టుకోవాల్సిన పని లేదండి కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వవు ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట వీటిని యూస్ చేసి నేను డిజైన్స్ అనేవి చేస్తాను చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా యూస్ చేయాలి అనేది సో టోటల్లీ ఇక్కడ మనకి పెద్ద సైజులో 6 షేప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇవి పెద్ద సైజ్ కదండి సో వీటి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అన్నమాట ఎక్కువ అంటే మరీ టూ మచ్ కాదు వీటి ప్రైస్ అనేది నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను మగ్గం ఫ్రేమ్స్ స్టాండ్స్ అవి అడుగుతున్నారండి సో కొంతమంది అడిగారు వాళ్ళకైతే ఆర్డర్ చేసేసాను ఆల్రెడీ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక చెప్పండి నేను వాటిని కూడా యాడ్ చేస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చాలామంది డిజైన్ అనేది బ్లౌజ్ మీద డ్రా చేసుకోవడం రాదు కదండి అంటే అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండరు బిగినర్స్ కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు బ్లౌజ్ మీద ఎలా ప్లేస్ చేసుకుని డ్రా చేసుకోవాలి అనే దానికి ఈజీగా డిజైన్ పేపర్స్ మార్కింగ్ పేపర్స్ ఒకటి ఉంటాయి కదండి ట్రేసింగ్ పేపర్స్ అంటాము ఓకే మీకు ఏ డిజైన్ అయితే కావాలో నాకు చెప్తే అది మీరు గూగుల్లో ఎక్కడైనా సెర్చ్ చేసి ఆ డిజైన్ నాకు సెండ్ చేసినా లేదంటే నేను డిజైన్ చేసింది ఏదైనా నచ్చి దాన్ని సెండ్ చేసినా పర్లేదు మీరు నాకు వాట్సాప్లో పెడితే కనుక ఆ డిజైన్ని మీకు మీ బ్లౌజ్కి తగ్గట్టుగా డ్రా చేసి నేను దాన్ని మీకు సెండ్ చేస్తాను ఈ మెటీరియల్తో పాటుగా దాన్ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే దాని ప్రైస్ వచ్చి ఒక డిజైన్ వచ్చి 50 రూపీస్ అండి ట్రేసింగ్ పేపర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది సో డిజైన్ డ్రా చేసి మీకు డ్రా చేసిన డిజైన్ 50 రూపీస్ అన్నమాట ఓకేనా మీరు ఇక దాన్ని ఈజీగా బ్లౌజ్ మీద పెట్టుకుని కార్బన్ పేపర్ కింద వేసుకుని ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు అప్పుడు మీరు దాని మీద ఈజీగా స్టిచ్ చేసుకోవడం ఇంకా మీకు ఈ ఫ్రేమ్స్లోనే డ్రాప్ షేప్ లీఫ్ షేప్ అండ్ మ్యాంగో షేప్ చిన్న సైజు అనేది ఆర్డర్ పెట్టాను అవి వచ్చిన తర్వాత మీకు అవి సేల్ చేస్తానండి ఓకేనా అవి కూడా చూపిస్తాను అండ్ ఇంకా నేను కొత్త మెటీరియల్ అనేది ఆర్డర్ పెట్టానండి అది వచ్చిన తర్వాత ఇంకొక వీడియో అనేది మీకు షేర్ చేస్తాను అదైతే ఇప్పుడప్పుడే అవ్వదు ఒక 5-6 డేస్ పడుతుంది అంటే పెద్ద ఏమీ కాదు చాలామంది ట్యాబ్లెట్ బీడ్స్ అడుగుతున్నారండి అదే మొనాలిసా బీడ్స్ సో వాటిని పెట్టాను ఆర్డర్ పెట్టాను అన్నమాట అవి వచ్చిన తర్వాత అవి మీకు చూపిస్తాను ఓకేనా సో టోటల్లీ పార్ట్ 2 అయితే ఇదండి మీకు నచ్చింది పర్చేస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అండ్ ప్లీజ్ దయచేసి మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు అండ్ నా టైంని కూడా దయచేసి వేస్ట్ చేయొద్దు మీకు ఏం మెటీరియల్ కావాలో అది నాకు లిస్ట్ పంపించేస్తే ఎన్ని గ్రామ్స్ కావాలి ఎంత అనేది మీరు ప్రైస్ ఎంత అవుతుంది అనేది డిస్క్రిప్షన్లో చూస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇంతలోపు పర్చేస్ చేసుకోవాలని మీకు తెలిసిపోతుంది కదా సో అది చూసుకుని మీరు నాకు ఆ మెటీరియల్ అనేది చెప్తే కనుక నేను వాటికి బిల్ అనేది వేసేసి మీకు ఇచ్చేస్తాను అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మనకి కొరియర్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి
ప్రైస్ అయితే అరౌండ్ ఏపీ 100 రూపీస్ అన్నారు నాతోటి. అండ్ నెక్స్ట్ అదర్ స్టేట్స్ అయితే కనుక 150 రూపీస్ అన్నారు. నేను మళ్ళీ మాట్లాడతాను వాళ్ళతోటి. నేను మొన్ననే ఎంక్వైరీ చేశాను, ఆల్రెడీ పంపించాను కొంతమందికి, మళ్ళీ అడుగుతానండి వాళ్ళని కొంచెం ఏమైనా తగ్గించగలరేమో. తగ్గిస్తే కనుక నేను మీకు కొరియర్ ఛార్జెస్లో ఎలాగూ మీకు లెస్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే చాలామంది సిఓడి ఆప్షన్ పెట్టమంటున్నారు. సిఓడి ఆప్షన్ అయితే అసలు అవ్వదండి, దానికి చాలా చాలా పర్మిషన్స్ కావాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది మీరు ఆర్డర్ చేసిన 5 to 10 డేస్ మధ్యలో వస్తుందండి. అంటే మీరు ఈరోజు ఈవినింగ్ ఆర్డర్ పెట్టారనుకోండి, నేను మీకు అది నెక్స్ట్ డే ఆర్ ఆ తర్వాత రోజు డిస్పాచ్ చేయగలను, అంటే హాలిడేస్ను బట్టి అవన్నీ చూసుకుని. ఓకేనా? మీరు అప్పుడు పెట్టి అప్పుడే డిస్పాచ్ చేయాలి అంటే మాత్రం అవ్వదు కదండి. ప్రజెంట్ అయితే 12 వరకే ఉంటున్నాయి షాప్స్ కూడాను, డిడిడిసి అన్నీ కూడాను. సో అది కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. మనకి ప్రజెంట్ బాగాలేదు కాబట్టే లేట్ అవుతుందండి కొరియర్ కూడాను. ఒకసారి అది కూడా ఆలోచించుకుని అర్జెంట్ 3 డేస్లో వచ్చేయాలి అనేది మాత్రం దయచేసి అడగకండి. ఓకేనా? సో ఎక్కువ లెంగ్తీ అయిపోయింది అనుకుంటున్నాను వీడియో, సారీ ఫర్ దట్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.